హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా హ్యాండ్స్ అంచులు అన్నమాట. దాని మగ్గం వర్క్ అయితే చేశారు, మగ్గం వర్క్, కానీ మొత్తం పీచు పీచు కింద వచ్చేసింది. యాక్చువల్గా మనకి ఒక 1 inch వరకు ఉంచి మనకి వాళ్ళు వర్క్ అనేది వేస్తారు కదా, ఇక్కడ ఆ 1 inch కాస్త ఇలా పీచు పీచు కింద వచ్చేసింది అన్నమాట. అస్సలు మనకి బ్లౌజ్ కుట్టడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఇలాంటప్పుడు మీరు అసలు ఫీల్ అవ్వకండి, బాధపడకండి. నేను ఒక చిన్న టిప్ అని షేర్ చేస్తాను, దాంతో మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ మీకు క్లాత్ అనేది లేదు, ఇది హ్యాండ్స్ కదా, క్లాత్ని మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, అసలు క్లాత్ అనేది లేకుండా దగ్గరగా వచ్చేసింది అన్నమాట, పీచు పీచు వచ్చేసింది. అసలు దానికి కుట్టే ఛాన్సెస్ ఎక్కడా లేవు. అలాంటప్పుడు మనం ఎలాగ టిప్ యూజ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఇమేజ్ సరిగ్గా చూడండి. ఇలాగ ఫోల్డ్ చేసి మనం ఫస్ట్ అయితే లైనింగ్ని ఒక చిన్న ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకు బ్లౌజ్కి లైనింగ్ ఉంటుంది కదా, హ్యాండ్ క్లాత్, హ్యాండ్ బ్లౌజ్, దానికి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దానికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ చేతితో స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. చేతి కుట్టు ఉంటుంది కదా మనకి, అంటే మన చేతి సూది ఉంటుంది చూడండి, దాంతో స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మీకు ఫినిషింగ్ అనేది ఇలా ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో, ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని ఎలా స్టిచ్ చేస్తారని చూడండి, అవి మొత్తం ఎడ్జెస్ అనేవి లోపలికి పెట్టేసుకుని మనకి చేతి కుట్టు ఉంటుంది కదా, చేతి వర్క్ చేసే సూది, దాంతో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది హ్యాండ్స్, హ్యాండ్స్లో యాక్చువల్గా అయితే 1 inch ఉంచేసి మనకి వర్క్ అనేది వేస్తారు, కానీ ఇక్కడ 1 inch కాస్త ఇలా పీచు కింద అయిపోయింది. అలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మనం ముందుగా లైనింగ్ని 1 inch డిఫరెన్స్ తోటి సన్నగా కుట్టనేది వేసుకోవాలన్నమాట, ఫోల్డ్ చేసుకుని. దాని తర్వాత దీన్ని ఆ పీచు మొత్తం ఉంది కదా, మొత్తం థ్రెడ్ థ్రెడ్ వచ్చేసింది కదా, అదంతా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందని చూసారా, వీడియోలో చూసినట్టు లోపలికి అంటే అది మొత్తము డస్ట్ అనేది, ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తము లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో ఉంటాయన్నమాట. ఇలాగా చిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనం క్లోజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది, మీరు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదండి. ఇలాగా మొత్తం పాడైపోయింది బ్లౌజ్ అని మీరు అన్నీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.